మతలు పెద్దలు అన్న అరిచన రావడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ గౌరవనీయులు మన జిల్లా మంత్రివర్యులు రాష్ట్ర ఎడ్యుకేషన్ మంత్రి గారు అమ్మ సవితమ్మ గారు గౌరవపైన సిద్దిపేట కన్నా ముందు మీ వికారాబాద్లో జిల్లా చేస్తా అన్నాడు చేసి తీరింది అని చెప్పిన ఈ సందర్భంలో నేను మనవి చేస్తా ఉన్నా. అందుకని మాట పవిత్రమైన రంగానికి నేను ప్రాతినిధ్యం వహించే ఒక అవకాశం కల్పించినారు మన కేసీఆర్ గారు. నన్ను నా మీద పెద్ద విశ్వాసంతో మరి మిమ్మల్ని అందరినీ నేను కన్విన్స్ చేయగలను అనే ఒక పెద్ద విశ్వాసంతో నాకు ఈ అవకాశం కల్పించినారు. అందరితోనే అందరి సహకారం కావాలి, అందరికి సేవ చేసే ఒక మహాభాగ్యంగా నేను అనుకుంటున్నాను నాకున్న ఎక్స్పీరియన్స్తోని. మరి మీరందరూ నాకు ఓటేయండి. ఎంతమంది ఓటర్స్ ఉన్నారు ఇక్కడ? 6,500 పైచిలకు అన్నారు, అక్కడికి ఏదో మార్జిన్ ఇచ్చి మళ్ళీ 5,000 అన్నారు. అట్లా కాదు, 100% అండి, 100% నాకు 100% 4,600 మంది ఓట్లు పడాల్సిందే. ఓట్లు పడడానికి కార్యకర్తల అవసరం చాలా ఉంది. నాకు బాగా నమ్మకం ఉద్యమంలో మనం ఎట్లా పనిచేస్తున్నామో, మరి ఆ ఉద్యమ స్ఫూర్తితో మీరందరూ ప్రభావితం చేయగలరు. అందరినీ కూడా విద్యా గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా మీరు ప్రభావితం చేయగలరనే బాగా నమ్మకంతో ఈరోజు ఈ నెల 14వ తారీఖు నాడు మన ఎలక్షన్స్ ఉన్నాయి. పత్రికా సోదరులకి, ప్రజాప్రతినిధులకి అందరికీ పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వాణీదేవి గారు అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి గారు మన పార్టీ నుండి డిక్లేర్ చేసిన తర్వాత నిజంగానే ఇక్కడ వ్యవస్థలో ఎన్నికలలో స్వరూపమే మారిపోయింది. వాణీదేవి గారిని డిక్లేర్ చేయగానే చాలా వరకు మాదే గెలుపు అని విరవేగుతున్న వాళ్ళకి ఒక పెద్ద డగ్గలాగా తగిలింది. వాళ్ళకి సగం గెలుపు వాణీదేవి గారిని డిక్లేర్ చేయగానే గౌరవ ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేయడం సగం గెలుపు సాధ్యమైంది. గౌరవ మంత్రి గారు హరీష్ రావు గారు మన జిల్లాకి ఇన్ఛార్జ్ అనగానే డబల్ గెలుపు మనకు సాధ్యమైందని కూడా ఒకసారి తెలియజేస్తూ తప్పకుండా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమాలు, ఎందుకంటే ఈరోజు మీరందరూ ఇక్కడ ఉన్నారు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ ఎన్నిక హంగామ ఆర్భాటంతో కాకుండా ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి ఓటర్ని తీసుకొచ్చి బూత్ దగ్గర వేయించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి హంగామ ఆర్భాటం కన్నా ఎక్కువ ప్రతి ఓటర్ని కన్విన్స్ చేసి తీసుకొచ్చే బాధ్యత ఇక్కడ దగ్గరికి పోయినప్పుడు ఒకటే రిక్వెస్ట్ చేయండి అన్న, ఓటు వేసేటప్పుడు పెరిగిన పెట్రోల్ ధరని యాడ్ చేసుకుని ఓటు వేయమని. ఎవరైనా ఇలా ఓటు వేయాలంటే మండల కేంద్రంలో ఉంది, బషీరాబాద్ లోనే ఉంది బూత్, ఊర్లలో లేదు కదా. అంటే ఆయన మోటార్ సైకిల్ వేసుకొని బషీరాబాద్ కు వచ్చి ఓటు వేయాలి కదా, అంటే ఒక 1/2 లీటర్ పెట్రోల్ అయితే కాదు కదా. సో ఆ లీటర్ పెట్రోల్ ధర ఇలా ఎందుకు పెరిగింది? ప్రపంచం మొత్తం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితే భారతదేశంలో ఈ పెట్రోల్ ధరలు పెంచింది ఎవరు? బీజేపీ ప్రభుత్వం పెంచింది, సెస్ రూపంలో పెంచింది. క్రూడాయిల్ ధర తగ్గింది, పెట్రోల్ ధర పెరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వము పెట్రోల్ డీజిల్ మీద గ్యాస్ మీద వీళ్ళు సెస్ రూపంలో ప్రజల మీద భారం వేస్తుంది. ఇలా ఒక ఏడాదిలో 225 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. ఒక మహిళా ఓటర్ దగ్గరికి, ఒక మధ్యతరగతి ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పెరిగిన గ్యాస్ ధరల గురించి గుర్తు చేయండి. మా అన్న దగ్గరకు, మా తమ్ముని దగ్గరికి పోయినప్పుడు అన్న ఓటేసేటప్పుడు పెరిగిన పెట్రోల్ ధర యాడ్ చేసుకుని ఓటేయమని చెప్తే చాలదా? ఒకటే మాట, ఒక మాటలోనే మనం చెప్పవలసింది ఓటర్కి చెప్పే అవకాశం ఉంటుంది. అండ్ మీరు కూడా దయచేసి ఊర్లలో జనరల్ గా మనకు బాగా భరోసా ఉంటుంది. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్. భవితశ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.